ఓకే, ఇక ఇదే నెక్స్ట్ సంబంధించిన సబ్జెక్టులో చూస్తే బెంగాల్ రాజకీయం వేడెక్కుతూ ఉంది. బెంగాల్లో మమతా బెనర్జీ ఎక్కడైతే నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తారని ప్రకటించారు, నందిగ్రామ్ నుంచే పోటీ చేయబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సుదర్శన్ అక్కడ భారతీయ జనతా పార్టీలో పోయినటువంటి నేపథ్యంలో తను అక్కడి నుంచే పోటీ చేసి తన సత్తా చాటుకునేందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. అంటే బెంగాల్లో దాదాపుగా చాలా హీట్ రాజకీయం నడుస్తూ ఉంది. ఈరోజు క్యాండిడేట్స్ని కూడా డిక్లేర్ చేయడం, క్యాండిడేట్స్ని కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని న్యూస్ ఎడిటర్ అజిత్ గారు అందిస్తారు. అజిత్ గారు, ఏంటి టీఎంసీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు, అయితే ఇక్కడ బెంగాల్ అసెంబ్లీకి సంబంధించినంత వరకు ఎక్కడైతే నందిగ్రామ్కి ఉన్నటువంటి చరిత్ర నేపథ్యం కావచ్చు, తను అక్కడి నుంచే పోటీ చేస్తారని కూడా దీది చెప్పటం ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడొచ్చు వంశీ గారు, బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో నెక్స్ట్ మంత్ జరగనున్న ఎలక్షన్స్కి సంబంధించి ఈ నెల నుంచి వచ్చే నెల చివరి వరకు కూడా మొత్తం ఒక నెల పాటు మొత్తం 8 రౌండ్ల ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్కి సంబంధించి దేశం అంతా కూడా అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. దేశం ఒక ఉత్కంఠకి తగ్గట్లుగానే దీదీ కూడా, మమతా బెనర్జీ కూడా, ఆమె వ్యూహాలు కూడా అలానే ఉన్నాయి. ఈరోజు ఒకేసారి తమ పార్టీకి సంబంధించి 292 మంది అభ్యర్థుల్ని మొత్తం ఒకేసారి ప్రకటించారు. అందులో 50 మంది వరకు కూడా ముస్లిమ్స్, వాళ్ళతో పాటు 42 మంది మహిళలు, మరో 70 మంది వరకు కూడా దళితులు, ఇలా మొత్తం ఒక సామాజిక న్యాయం అనేదాన్ని కూడా ఈ 292 మంది అభ్యర్థుల్లో దీది చూపించారు. దీంతోపాటు ముఖ్యంగా తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కేవలం ఒక్క స్థానం నుంచే తాను పోటీ చేస్తున్నట్లుగా కూడా ఆమె ప్రకటించారు. అయితే ఇక్కడ నందిగ్రామ్కి సంబంధించి వంశీ గారు మనం చెప్పుకోవాలంటే, గతంలో టాటా ప్లాంట్కు సంబంధించి అక్కడ అతిపెద్ద ఉద్యమం జరిగింది నందిగ్రామ్లో, రైతు ఉద్యమము. ఆ రైతు ఉద్యమం ఈరోజు టీఎంసీ నుంచి, టీఎంసీలో తృణమూల కాంగ్రెస్ నుంచి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సువేందు అధికారి అక్కడ రైతు ఉద్యమాన్ని నిర్మించడంలో కానీ దాంట్లో ఆయన క్రియాశీల పాత్ర పోషించాడు. దాంతోపాటు మమతా బెనర్జీకి ఒక కుడి భుజంగా ఆయన మొదటి నుంచి కూడా ఉన్నాడు. ఈరోజు అక్కడ తర్వాత ఆయన ఇటీవల కాలంలోనే బీజేపీలో చేరడం, ముఖ్యంగా నందిగ్రామ్లో దీదీ వస్తే అక్కడ ఆమెను ఓడిస్తాను 50,000 మెజారిటీకి పైగానని చెప్పి ఆయన సవాల్ చేసిన నేపథ్యంలో ఆయన సవాల్ని స్వీకరించి మమతా బెనర్జీ అక్కడికి వెళ్ళింది. అక్కడ నందిగ్రామ్ ఉద్యమం ఒక రకంగా టీఎంసీ అధికారంలోకి రావడానికి కానీ గతంలో అక్కడ దాదాపు 7 దశాబ్దాల పాటు అక్కడ అధికారంలో ఉన్న సిపిఎం గవర్నమెంట్ని, దాదాపు అంటే 7 దశాబ్దాలు పైగా అధికారంలో ఉన్న సిపిఎం గవర్నమెంట్ని నామరూపాలు లేకుండా ఈరోజు ఒక రకంగా అక్కడ బేస్ కూడా లేకుండా చేసిన ఒక ప్రయత్నం అయితే నందిగ్రామ్ నుంచే ప్రారంభమైంది. అక్కడ నందిగ్రామ్ నుంచి ప్రారంభమైన ఆ ఉద్యమమే ఈరోజు సిపిఎం అక్కడ బెంగాల్లో నామమాత్రంగా రావడానికి కారణమైంది. అలాంటి నందిగ్రామ్లో ఆ ఉద్యమ నిర్మాత అయిన సువేందు అధికారిపై మమతా బెనర్జీ వెళ్ళి అక్కడ పోటీ చేయడం అనేది దీదీ సాహసానికి నిజంగానే అది ఒక నిదర్శనం అనేది మనం చెప్పుకోవాలి. అందులో ఆయన 50,000 పైగా అక్కడి నుంచి మెజారిటీ గెలుస్తానని ఆయన చెప్పడము, ఈమె అక్కడికి వెళ్ళి పోటీ చేయడం, ఇంకెక్కడా కూడా పోటీ చేయకపోవడం, ఇవంతా కూడా కార్యకర్తల్లో ముఖ్యంగా ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు ఎక్కడా కూడా వెనకడుగు వేసేది లేదు అని చెప్పి మమతా బెనర్జీ ఒక సంకేతం ఆమె యువకనే ఇచ్చారు వంశీ గారు. ఎస్, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే 50,000 మెజారిటీతో చెప్పిన తరువాత కూడా అక్కడే పోటీ చేయటం అంటే ఖచ్చితంగా అక్కడ వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం అనేటువంటి సంకేతం ఇవ్వటం అని భావించవచ్చు. అట్లాగే 8 రౌండ్లో పెట్టడం ద్వారా దాదాపుగా ఒక ప్రక్రియ ప్రహసనలాగా జరిగేటువంటి పరిస్థితి ఉంది కదా, అంటే ఏంటి దీనివల్ల ఏమైనా పొలిటికల్గా ఏమైనా ఈక్వేషన్స్ ఏమైనా చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా, అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ చేంజ్ అవుతాయా లేదా అని అనేది మనం ఇంకొక 2 వారాలు అయితే కానీ చెప్పలేం. కానీ వంశీ గారు, అక్కడ జరుగుతున్న అంటే ఇప్పటికిప్పుడు అక్కడ కొత్త పార్టీలు కూడా పుట్టినాయి బెంగాల్లో. జనవరి 21న ఐఎస్ఎఫ్ అని చెప్పి, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అని చెప్పి, ఒక ఇస్లాం అక్కడ మత గురువు నేతృత్వంలో ఒక పార్టీ పుట్టింది. దాంతోపాటు ఒక విచిత్రమైన పరిణామాలు అయితే ఆల్రెడీ చేంజ్ అయినాయి అక్కడ బెంగాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్. ముఖ్యంగా మనం ఇంతకుముందు అనుకున్నాం దాదాపు 3 నుంచి 4 దశాబ్దాల పాటు అక్కడ కేవలం సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ గానే రాజకీయం నడిచింది. అలాంటి అక్కడ రాష్ట్రంలో అలాంటి రాజకీయం ఉన్న టైంలో కేంద్రంలో సిపిఎం మద్దతు తీసుకోవడం, ఒక దశలో కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఎం రెండు కలిపి ఆ రోజు యూడిఎఫ్ కానీ వీటికి మద్దతు ఇవ్వడానికి వ్యతిరేకిస్తానే ఆ రోజు దీదీ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇక్కడ మేము రాష్ట్రంలో ప్రాణాలు పణంగా పెట్టి సిపిఎంతో పోరాడుతున్నాము, అక్కడ మీరు ఎలా మద్దతు తీసుకుంటారని చెప్పి ఆమె ప్రశ్నిస్తూ టీఎంసీని ఏర్పాటు చేసింది బయటకు వచ్చి. అలాంటిది ఈరోజు
బెంగాల్లో సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ ఈ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి. వీటితో పాటు కొత్తగా పుట్టిన జనవరి 21న పుట్టిన ఐఎస్ఎఫ్ ఈ మూడు కలిపి ఒక ఫ్రంట్గా పోటీ చేస్తున్నాయి. దాంతోపాటు అసలు అక్కడ ముస్లిమ్స్ ఓట్ బ్యాంక్ కోసం ఇక్కడ నుంచి ఎంఐఎం మన రాష్ట్రానికి సంబంధించిన ఏఐఎంఐఎం అక్కడికి వెళ్ళి ఉంది, ఆల్రెడీ వెళ్ళి అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అప్పటికప్పుడు ఇంకో ఇస్లాం పార్టీ పుట్టడము, అదేవిధంగా కాంగ్రెస్ సిపిఎంతో కలిసి ఆ పార్టీ పోటీ చేయడం, ఇటు ఎంఐఎం సపరేట్గా పోటీ చేయడం. ఎందుకంటే ఇక్కడ దీది మమతా బెనర్జీకి ప్రధానంగా ఓట్ బ్యాంక్ అనేది ముస్లిం ఓట్ బ్యాంకే ప్రధానంగా ఉంది. బెంగాల్లో 30% పైగా ముస్లిం ఓటర్స్ ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా అక్కడ గెలుపోటములను ప్రభావితం చూపించే ఓట్ బ్యాంక్ ముస్లిం ఓట్ బ్యాంకు. అలాంటిది ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అప్పటికప్పుడు పార్టీలు పుట్టక రావడం, ఇవన్నీ కూడా చాలా విచిత్రమైన పరిణామాలు బెంగాల్లో జరుగుతున్నాయి. దీంతోపాటు ఇప్పటి వరకు కూడా మన దేశంలో అంటే ఈరోజు మోడీ ప్రధాని దాకా రావడం, ప్రధానమంత్రి దాకా మోడీ రావడం కానీ లేదా ముఖ్యంగా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల తలరాతలు పార్టీల తలరాతలు మార్చిన చరిత్ర ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఈరోజు అక్కడ బెంగాల్లో దీదీకి ఆయన అడ్వైజర్గా ఎలక్షనీరింగ్ అంతా కూడా ఆయన చేస్తూ గతంలో ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ట్విట్టర్ వేదికగా. దీన్ని సేవ్ చేసుకోండి, నేను ఇచ్చే స్టేట్మెంట్ని. ఆ బీజేపీకి గనక 3 అంకెల సీట్లు గనక అంటే 2 అంకెల సీట్లు దాటితే నేను పూర్తిగా ఎన్నికల వ్యూహకర్త అంటే ఐపాక్ టీమ్నే వైండప్ చేస్తానని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటిది ఈరోజు ఆయన తన స్టేట్మెంట్నే కొంచెం అటు ఇటుగా చూసే పరిస్థితి. ఎందుకంటే ప్రీపోల్ సర్వే కొంత 92 నుంచి 100 వరకు కూడా బీజేపీ సాధిస్తుంది అని చెప్పి వస్తా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో 3 అంకెల సీట్ల కోసం బీజేపీ కష్టపడుతోంది అని చెప్పి ఇంకొక స్టేట్మెంట్ అంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లే అక్కడ అంచనాలకు పరస్పరం విరుద్ధమైన స్టేట్మెంట్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కొత్త పార్టీలు పుడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే మొత్తం మీద బెంగాల్ రాజకీయాలు అనేది రానున్న జమిలీ ఎలక్షన్స్ లో ఈ దేశాన్ని ప్రభావితం చేసే రాజకీయాలు ఎన్నికలుగా మిగిలిపోతాయి అని అనేది అందరం కూడా చూడొచ్చు. మూసేస్తే ప్రశాంత్ కిషోర్ తన మూసేస్తే కనుక ఇక్కడ ముందు ఇక్కడ రాజన్న రాజ్యం పార్టీకి అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా చాలా నష్టం, చాలా పార్టీలు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాకపోతే దాన్ని ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి దాన్ని ఏమైనా మళ్ళీ ట్వీట్ చేంజ్ చేస్తాడని చూద్దాం. థ్యాంక్ యూ అజిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు సూపర్ ప్రైమ్ టైం. థ్యాంక్ యూ.